మైలవర నియోజకవర్గం రెండు వర్గాల మధ్యన పోరాటం నడుస్తూ ఉంటుంది అక్కడ సంఖ్యాపరంగా బీసీలు ఎక్కువ ఆర్థిక పరంగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అందుకనే గతంలో దేవినేని ఉమా గెలిచిన అంతకుముందు వడ్డే శోభినాధీశ్రావు గారు గెలిచిన ఇట్లాగా పలువురు గెలిచినటువంటి సందర్భంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చనుమూల్ వెంకట్రావు గారు వెళ్ళటం వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడే గెలిచారు జ్యేష్ఠ రమేష్ లాంటి వాళ్ళు ఒక ఎత్తు అంటే ఇటు కమ్మ సామాజిక వర్గం ఇటు బీసీ సామాజిక వర్గాల విజయాలన్నటువంటిది అక్కడికి అయితే బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న సంఘటితంగా లేకపోవడంతో అక్కడ గెలుపులు తక్కువగా ఉన్నాయి జోగి రమేష్ అది గెలుస్తానన్నటువంటి తపన వాస్తవంగా మొన్నటిసారి గెలిచినటువంటి వసంత ప్రసాద్కి బీసీకి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి మరీ అక్కడ బీసీలకు ఇస్తే బీసీలే ఆయన ఓడించారు వసంత కృష్ణప్రసాద్ని ఘనం మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు ఆ వసంత కృష్ణప్రసాద్కి పోటీగా ఏదైతే జో జోగి రమేష్ని అక్కడికి పంపిస్తే జోగి రమేష్ గురించి ఏదో జనసేనకి వెళ్ళిపోబోతుంటే అక్కడ రానివ్వకపోయేటప్పటికీ ఇక్కడికి మళ్ళీ వచ్చాడు జగన్ అతని గురించి తెలుసుకోవాలి అంటే ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి జోగి రమేష్ వసంత కృష్ణప్రసాద్ మీద తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మైలవరం వీరప్పన్ అంటూ విమర్శించుకొచ్చారు అక్కడున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మైలవరానికి సంబంధించినటువంటిది దోచుకుపోతా ఉంటే దాని మీద అటవీ అధికారుల మీద చర్యలు తీసుకున్నారు పాపం వాళ్ళ ఉద్యోగాలకి దెబ్బైంది తప్పించి అసలైనటువంటి వాళ్ళు వీళ్ళు అన్నటువంటిది ఆరోపణ చేస్తూ నేను ఏ పార్టీ కోసం వెళ్ళే ప్రయత్నం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానంటూ ప్రకటన చేసుకొచ్చారు మైలవరంలో ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశం పెద్దగా మనం పట్టించుకోనక్కర్లేదు ఓవరాల్గా మన దాదాపు తొమ్మిది లక్షల సబ్స్క్రైబర్స్ దాంట్లో కాకపోతే మైలవర నియోజకవర్గం ప్రాధాన్యం ఏంటంటే అది ఎస్పెషల్లీ చాలా ఏళ్ల నుండి ప్రత్యేకమైన డిబేట్ ఏరియా కిందకి ఉండటం మూలంగా అందులో అటు జోగి రమేష్ ఇష్యూ ఇటు వసంత కృష్ణప్రసాద్ ఇటు ఇద్దరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలకి తెలియడం వల్ల ఆ అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం